గ్యాస్ సమస్యలను తగ్గించేందుకు ఈనో లాంటివి వాడడం మంచిదేనా? సోడియం బైకార్బోనేట్ అనే ఒక కెమికల్ ఉంటుందన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ యాంటాసిడ్. అయితే ఇది తాగడం మూలన మనకి ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది అసిడిటీ. కానీ మీరు కంటిన్యూస్గా ఇది తాగుతుంటే ఏమవుతుందంటే కొన్ని రకాలైన కెమికల్ రియాక్షన్స్ వస్తాయన్నమాట మన బాడీలో. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు తీసుకోవచ్చు, కానీ రెగ్యులర్గా ఈన వాడడం మాత్రము ఆరోగ్యానికి అంత మంచిది కాదని. కానీ మనం పెద్దలు చెప్తుంటారు, కొందరికి పొడి తినడం మూలన వాళ్ళ మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉండడం మూలన కూడా వాళ్లకు అసిడిటీ రాకపోవచ్చు. అసిడిటీకి మరొక కారణం ఏంటి అంటే మన మెంటల్ టెన్షన్. సో ఎవరైతే ఒక పర్సన్ ఒక నమ్మకంతో ఈ పొడి నేను తింటున్నానో దీంతో నాకు అసిడిటీ ఉండదు అనేసి ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ వస్తుందన్నమాట. దాని మూలన ఏమవుతుందంటే తన మెంటల్ టెన్షన్ తగ్గుతుంది. మెంటల్ టెన్షన్ తగ్గినప్పుడు అసిడిటీ తక్కువ ఫామ్ అవుతుంది, కాబట్టి తనకు అది బెనిఫిషియల్ అని అనుకుంటారు. కానీ సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి అంటే ప్లాసిబో అంటామన్నమాట ఇంగ్లీష్లో. ప్లాసిబో అంటే న్యూట్రల్, ఏదైనా న్యూట్రల్ పొడి ఇచ్చి చూసి అప్పుడు కంపేర్ చేసి దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని అప్పుడు స్టడీ చేస్తే తప్ప మనము ఈ పొడుల వల్ల లాభం ఉంది లేదు అని చెప్పడము కష్టం అన్నమాట.